హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. కరోనా వైరస్ ఏపీ రాజభవన్కు తాకేదే. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కార్యాలయంలో పనిచేసే నలుగురికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆ నలుగురు కూడా ఆఫీసులో పనిచేసే ఉద్యోగులుగా సమాచారం. కరోనా సోకిన వారిలో ఒకరు గవర్నర్ హరిచందన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా కావడం విశేషం. ఓ అటెండర్ మరో సాఫ్ట్ నర్సుకు కూడా కరోనా సోకినట్లు తేల్చారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యం జారీ చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో 1097 మందికి కరోనా వైరస్ సోకింది. 25వ తేదీ నుంచి 26వ తేదీ ఉదయం 10 గంటల వరకు 81 కొత్త కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లా మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. మొత్తం 1097 కేసులు ఉండగా 835 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 231 మంది కరోనా నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 31 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు.